మహానటుడు ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే పౌరాణిక జానపద సాంఘిక కమర్షియల్ చిత్రాలలో తాను పోషించిన పాత్రలు ఇప్పటికి ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉండిపోతాయి ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి ఒకవైపు నటిస్తూనే మరొక వైపు సినిమాలు నిర్మించేవారు అంతేనా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం కూడా వహించి ఔరా అనిపించారు ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే చిత్రాలలో ఇండస్ట్రీ హిట్ చిత్రం దానవీర సూరకర్ణ ఒకటి ఈ చిత్రాన్ని ఆయన సొంత బ్యానర్ పై నిర్మించటమే కాకుండా తనే స్వయంగా దర్శకత్వం వహించటం విశేషం ఆ సినిమా నాటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం మేకప్ వేసుకోవడానికి మూడు గంటలు దాన్ని తొలగించడానికి మరొక రెండు గంటలు పడుతుంది అందున మూడు పాత్రలు పోషిస్తూ దర్శకత్వం వహించాలి అంటే పడవల మీద ప్రయాణం అన్నమాట ఈ సర్కస్ ఫీట్ అవలీలుగా పూర్తి చేసిన ఘటుకుడు ఎన్టీఆర్ నిజానికి మూడు పాత్రలు తానొక్కడే పోషించాలి అన్న ఆలోచన ఎన్టీఆర్ కి లేనే లేదు కృష్ణుడి పాత్ర అక్కినేనికి అప్పగిద్దాము అనుకుంటే ఆయన నో అనేశారు కనీసం కర్ణ పాత్ర కాదన్నారు చూసిన కళ్లతో నన్ను చూడలేరు కర్ణగా నేను చేస్తే పాండవులు కూడా మరగుజ్జుల్లా కనిపిస్తారు అన్నది అక్కినేని లాజిక్ అందుకే చివరికి మూడు పాత్రల భారం తాను ఒక్కడే మోయవలసి వచ్చింది దుర్యోధనుడు పాత్రకు డ్యూయట్ పెట్టి మెప్పించిన ఘనత ఎన్టీఆర్ దే చిత్రం బలారేవి చిత్రం పాట అప్పట్లో ఒక సంచలనం ఆ పాట వింటే అచ్చం ఎన్టీఆర్ పాడుతున్నట్లుగానే ఉంటుంది దుర్యోధనుడి బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకుని ఆకళింపు చేసుకున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను ఆలపించారు రికార్డింగ్ సమయంలో పక్కనే ఉండి ఎన్టీఆర్ బాలుకి సలహాలందించారు అందుకే ఆ పాట అంత అద్భుతంగా కుదిరింది కర్ణుడి పాత్రపై ఇంత సానుభూతి కురిపించిన చిత్రం ఇదేనేమో ఆ పాత్రను ఎన్టీఆర్ అర్థం చేసుకున్న తీరు దాన్ని వెండితెరపై ఆవిష్కరించిన విధానం ఈనాటి సినీ రూపకర్తలకి ఒక పాఠం ఇక డైలాగులన్నీ కూడా డైనమెట్లే ఏమంటివి ఏమంటివి అంటూ సాగే సుదీర్ఘమైన సంభాషణ ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక వేదికపై వినిపిస్తూనే ఉంటుంది డైలాగుల కోసమే ఆడియో రికార్డులు కొనే ట్రెండ్ ఈ సినిమాతో మరింత పాపులర్ అయింది మూడు గంటల నలభై ఆరు నిమిషాల సుదీర్ఘ చిత్రమిది ఇప్పటి తరమైతే రెండు భాగాలుగా మార్చి విడుదల చేసేవారు ఇంత పెద్ద సినిమా ఎవరు చూస్తారండి అనే కామెంట్లు వినిపించినా ఈ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా రిలీజ్ చేశారు ఎన్టీఆర్ ఇంత సుదీర్ఘమైన చిత్రాన్ని నిర్మించడానికి ఎన్టీఆర్ తీసుకున్న సమయం నలభై మూడు రోజులు మాత్రమే అంటే నమ్ముతారా కానీ అదే నిజం విడుదల తేదీ సమీపిస్తున్నందువల్ల చివరి మూడు రోజులు రాత్రి బవళ్లు కష్టపడ్డారు కేవలం పది లక్షల్లో ఈ చిత్ర నిర్మాణం పూర్తయింది అంటే ఆశ్చర్యం కలుగుతోంది పంతొమ్మిది వందల ఏడు సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధి ఏకంగా కోటి రూపాయలు ఇదే రీ రిలీజ్ లోను కోటి రూపాయలు వసూళ్లు రావడం మరొక రికార్డు ఈ చిత్రం విడుదలై యాభై ఏళ్లు పూర్తయింది టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్నా ఎవ్వరూ ఇంతటి ప్రయోగానికి సాహసానికి పూనుకోలేకపోయారు దట్ ఈస్ ఎన్టీఆర్ దట్ దాన వీర సూర కర్ణ